Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆనంకు మరో భారీ షాక్. జగన్ ఫిక్స్ అయినట్లేనా? వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి మరో భారీ షాక్. సొంత ప్రభుత్వంపైన వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంతో ఆనం నియోజకవర్గంలో కొత్త ఇన్ఛార్జ్ను నియమించారు. ఆనం ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేదురమల్లి రామ్కుమార్ రెడ్డిని నియమించారు. అప్పటి నుంచి ఆనం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆనం పార్టీని వీడే ఆలోచనతోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారని పార్టీ అధినాయకత్వం డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే వరుసగా కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. ఇప్పుడు ఆనంకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో నెల్లూరు రాజకీయాలలో పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఆనం రామనారాయణ రెడ్డి వ్యక్తిగత భద్రతను కుదిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల సమయంలో ఆనం వైసీపీలో చేరారు. ఆ ఎన్నికల్లోనే వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కొంతకాలం నుంచి రామనారాయణ రెడ్డి వ్యవహార శైలిలో మార్పు కనిపిస్తోంది. పలు సందర్భాలలో ప్రభుత్వం పార్టీ తీరుపైన ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తాజాగా వరుసగా సమావేశాలలో ప్రభుత్వంపైన చేసిన వ్యాఖ్యలతో ఆయనపైన చర్యల దిశగా అడుగులు పడ్డాయి. అందులో భాగంగా ఇప్పుడు ఆనంకు ఉన్న 2+2 వ్యక్తిగత సెక్యూరిటీని కుదించి 1+1గా మార్చినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ సెక్యూరిటీని 2+2కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో మరో నేతను ఇన్ఛార్జిగా నియమించడంపై ఆనం స్పందించలేదు. ఆనం కాంగ్రెస్లో ఉన్న సమయం నుంచి ఒకే పార్టీలో ఉన్న నేదురమల్లి కుటుంబంతో విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు తన నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆనం రామ్కుమార్ రెడ్డిని నియమించడంతో ఆయన భవిష్యత్ అడుగులపైన ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వైసీపీ నేతలు మాత్రం ఆనం పార్టీలో ఉంటే ఖచ్చితంగా పార్టీ నిర్ణయాలను గౌరవించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో ఆనం వచ్చే ఎన్నికల కోసం టీడీపీలోకి వెళ్లేందుకు రూట్ క్లియర్ చేసుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. జిల్లాకు చెందిన సీనియర్ నేతలు సైతం ఆనం తీరు, హైకమాండ్ నిర్ణయాలపైన ఆచితూచి స్పందించారు. రానున్న రోజుల్లో నెల్లూరు కేంద్రంగా వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.